గోల్డెన్ లెగ్ గ్లామర్ డాల్ గా దూసుకుపోతున్న అక్కినేని సమంత అందరిలా కాకుండా చాలా తెలివిగా డిఫరెంట్ స్టైల్లో ముందుకు వెళ్తోంది. నాగ చైతన్యతో పెళ్లి అనగానే ఇక ఆమె కెరీర్ ముగిసిపోయినట్లా అని అందరూ భావించారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏ ఒక్కరు గ్లామర్ ఒలకబాయడానికి ఒప్పుకోరు, సో సినిమా అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ అలాంటి సినిమా అవకాశాలు వచ్చినా చెయ్యలేదు అనే రొటీన్ అభిప్రాయాలకు సమంత చెక్ పెడుతూ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే ఆమె కెరీర్ పరుగులు పెడుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. వెండి తెరపై హీరోలతో రొమాన్స్ చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. మరోవైపు షూటింగ్ విరామాలలో భర్త నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో షికార్లు కొడుతూ ఆ పిక్స్ ను షేర్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది సమంత. ఇటు అక్కినేని ఇంటికి కోడలిగా, అటు నాగ చైతన్యకు సరైన జోడీగా కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక పెళ్ళయ్యాక మరీ హాట్ గా మారిన సమంత భర్త నాగ చైతన్యతో కలిసి హాట్ ఫోజులు ఇవ్వడంతో పాటు సోలో ఫోటోలతో కూడా పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలపై ఎన్ని విమర్శలు వచ్చినా గ్లామర్ ఇండస్ట్రీలో ఇదంతా సహజమే అన్నట్లుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం కంటిన్యూ చేస్తుంది సమంత. తాజాగా ఆమె డెనిమ్ జీన్స్ షార్ట్ ప్రింటెడ్ కలర్స్ టాప్ ధరించి షర్ట్ కు బటన్లు లేకుండా కింద ముడివేసి ఉన్నట్లు మోడర్న్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేయగా నెటిజన్ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నీకు పెళ్ళైందని మర్చిపోయావా, గొప్పింటి కోడలి అనే విషయం గుర్తుందా అంటూ కమెంట్స్ చేయగా సమంత ఇవేమి పట్టించుకోనట్లుగా కనిపిస్తుంది. మరి సమంత చేస్తున్న ఈ పనులపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.